गोपुराल ध्वंसम अड़क मुसल कन्नीर कारस्तों एनटी रामारावु ने चंपे आये फोटो की एटदंड रामारावु पदवन को रामारावु पार्टी ने कटे रामारावु गोपतन एटा चुप्तना आ देवड़ विग्रहाल पगल कटे देवड़ गुडे अड़क मुसल कन्नीर का हिंदू ओट नाग संपादे आ बीजेपी की पोक मन लब्धि पाली नीचाति नीचम परस्थित दुर्मार्गुड़ चंद्रबाबुना वा राष्ट्रीय व्यवस्था यानी डीजीपी गारी राष्ट्र प्रभुत्म सपोर्ट उ मेमंदर सपोर्ट उठा चंद्रबाबुना लाइट उड़तूपल की यानी बीजेपी वाले उड़तूपल की यानी तल वाचन अवसर लेष निष्पक्षपात कुलाल के पार्टी के मताल के अतीत मी दृष्टि की वच्ची ये केसना सर आनकाल चंद्रबाबुना चंद्रबाबुना खर्जूर नायुड़ना चंद्रबाबुना तात किस्मिस वदला अवसर ले चक्का पटकोची लपल्वे अवसर डीजीपी मीद यदो राजकीय पेड़ा मैं केन्द्र अधिकार मैं राष्ट्र रेप अधिकार काबटे मेमेदो चस्पी उड़तूपल की इकड़ना पोली यंत्र भयपड़द वैएसआर कांग्रेस पार्टी का प्रभुत्म का निष्पक्षपात एंक्वैरी वाले कार्यक्रम के मेम अटर एक्ड़ा विधुनपे कुलाल मताल प्रांाल अतीत पे प्रमाण स्वीकार चार काबटी दृष्टि की वच्ची दानेंतना प्रभुत्म अंदे अवसर चंद्रबाबु लांटी व्यक्तना ईटी लपल्यी डीजीपी गारतना डीजीपी गारी नि चूसा नैन विजयवाड़ पानी मालना कास्टेबल चुते पारपेवा चिल्लर दंगल केडील पिक पाइंट नड़पकने राजकीय पद्म कोसम वाले जेबु दंगल पानी तेलुगुदेश पार्टी में जेरी काल मनी सेक्स रैकेट वेधवलो डीजीपी गारी वार्निंग दीनी कूडा पोलीस यंत्रांगं सीरियस गा परिगणिंचाली वाळ्ळ ओक राज्यांग व्यवस्थलो उन्नटुवंटि डीजीपी ई राष्ट्रान्नि ये विपत्कर परिस्थितुल्लो अयिना नुंचि कापाडाल्सिनटुवंटि डीजीपी मीद ई मसीदुल मीद गानी दाडिलु चेसेटुवंटि उद्देशं गानी వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా బతకాల్సినటువంటి అవసరం గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని జగన్ మోహన్ రెడ్డి గారికి గాని లేదు ఆయన క్రిస్టియన్ ముస్లిం హిందూ కాదు ఆయన ఒక మానవతావాది ఆయన గుడికి వెళ్తే ఒక పక్కా హిందూలాగా చాలా నిష్టగా పూజలు చేస్తాడు ఆయన ఒక చర్చికి వెళ్తే ఒక క్రిస్టియన్ లాగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల ఆచారాల ప్రకారం నిష్టగా పూజ చేస్తాడు ఆయన ఒక మసీదుకి వెళ్తే ఒక ముస్లిం ఏ రకమైనటువంటి భావంతో అల్లాని వేడుకుంటాడో ఆ రకంగానే వేడుకుంటాడు ఏ గుడికి వెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా ఏ మసీదుకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలను పూర్తిగా గౌరవించి అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలను పూర్తిగా అర్థం చేసుకుని వాటి ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తే నాయకుడు అవుతాడు గానీ నాలుగు ఓట్ల కోసం అవసరమైతే కాళ్ళు పట్టుకోవటం లేకపోతే జుట్టు పట్టుకోవటం లేకపోతే ఐనాళ్ళను వెన్నుపోట్లు పడటం లేకపోతే దేవుని అడ్డం పెట్టుకున్న నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనుకునేటువంటి నికృష్టమైనటువంటి చంద్రబాబు లాయల్ లాంటి నికృష్ట ఆలోచనలో జగన్ మోహన్ రెడ్డి గారికి రావు ఈ 20 నెలల కాలంలో ఏ వ్యక్తికైనా మతం చూసి గాని కులం చూసి గాని పార్టీ చూసి గాని రాజకీయాలు చూసి గాని ఓట్లు ఉన్నాయో లేవని గాని ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆపినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో లేదు దానికి కారణం ఎవరు నాకు వ్యక్తిగతంగా శత్రువైన నా నియోజకవర్గంలో లబ్ధిదారుడైతే ఎట్టి పరిస్థితి ఇచ్చి తీరాలి మీరు ఇవ్వకపోతే నేను మీరు చెప్పేటువంటి కారణాలు వెళ్ళను నేను మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని చెప్పి మంగళవారం జగన్ మోహన్ రెడ్డి గారు స్పందన కార్యక్రమానికి రివ్యూలు పెట్టి జిల్లా యంత్రాంగాన్ని చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఎక్కడన్నా శాసనసభ్యులు మంత్రులు లీడర్లు ఎవరకన్నా
అవతల పార్టీ వాడికో లేకపోతే మమ్మల్ని ద్వేషించేటువంటి వ్యక్తులకో వచ్చేటువంటి పదకాలను కూడా మేము ఆపలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నిన్న అక్కడ భోగిమంటలో కాగితాలు పిచ్చి కాగితాలు తగలేసాడు వాడు డకైట్ అంట ముఖ్యమంత్రి గురించి అవుతాడు ముఖ్యమంత్రి డకైట్ అంటాడు డకైట్ అంటే జేబు దొంగ ముఖ్యమంత్రి డకైట్ ముఖ్యమంత్రి డకైట్ అయితే ఇతనేంటి ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడా కొట్టుకొచ్చాడా చంద్రబాబు నాయుడికి 72 73 సచ్చిని మేము తిడతామని తెలుసు ముఖ్యమంత్రి గారి గురించి ఎక్కువ తక్కువ మారితే మేము తిడతామని తెలుసు అయినా సిగ్గుచారం లేదు మనిషికి మొహాన్ ఉమ్మేసినా కూడా 4 కోట్లు వస్తాయంటే వచ్చి పెడతాడు మొహం ఉమ్మేయండి బాబు అని చెప్పి సిగ్గుచారం లేనటువంటి ఉచ్చమం నీచమం లేనటువంటి వెధవ 4 కోట్లు వస్తే చాలు ఎవడ సంకైనా నాగుతాడు ఎవడ కాళ్ళైనా నాగుతాడు ఎవడ బూట్లైనా నాగుతాడు ఏ మతాన్నైనా బుధానేసుకుంటాడు ఏ రాజకీయ పార్టీనైనా బుధానేసుకుంటాడు పక్కా రాజకీయ వ్యభిచారి పక్కా రాజకీయ వ్యభిచారి ఎవడన ఉన్నాడంటే ఈ దేశంలో పెద్ద వ్యభిచారి చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచుడి గురించి ఇటువంటి నికృష్టుడి గురించి ఇటువంటి ఉచ్చమో నీచమో లేనటువంటి వ్యక్తి చేసేటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు వాళ్ళు 70% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారు రేపు తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 లక్షల మెజార్టీతో గెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎంపీ చంద్రబాబు నాయుడికి బీజేపీ తర్వాత ప్లేస్